Shuklam Varadharam Vishnum Shashivarnam Chaturbhujam Prasannavadanam Jayit Sarvavigno Pashantayi Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwara Guru Sakshat Param Brahma Tasmai Sri Gurave Namaha Kujantam Rama Ramiti Madhuram Madhuracharam Aruhya Kavita Shakham Vande Valmiki Kokilam Vagardha Vivasam Praktav Vagardha Pratipattaye Jagata Pitarav Vande Parvati Parameshwarav Narayanam Namaskrutya Naranchaiva Narottamam Devim Sarasvatim Vyasam Tato Jayamudirayit Arihi Om Parameshwara Swarupaina Sabhaki Namaskaram ఆయన సత్యానంద స్వరూపాయ సత్యం అంటే ఇక మార్పు చెందనిది ఇక కదలనిది ఏది మార్పు చెందదో దేనికి వికారములు ఉండవో ఏది కదలకుండా శాశ్వతమై ఉంటుందో ఏది దేశకాలములకు అతీతమో ఈ లోకాలన్నీ మహాప్రళయంలో కలిసిపోయినా కూడా ఏది మాత్రం మిగిలిపోతుందో వేదం అంటుంది నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో యమగ్నిహి త్వమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అంటుంది సూర్యచంద్రుల యొక్క ప్రకాశము కూడా ఆగిపోయి సూర్యచంద్రులిద్దరి యొక్క గమనము కూడా నిలబడిపోయిన తరువాత మహాప్రళయ జనములలో ఈ లోకములన్నీ కూడా కటిక చీకట్లో నిండిపోతే లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబుకు పెంజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు లోకాలు లోకాలని పరిపాలించేవాళ్ళు లోకాలలో ఉన్నవాళ్ళు కూడా మహాప్రళయ జలములలో మునిగిపోయిన తరువాత ఆ గాఢాంధకారమునందు వేరొకరి సహాయం లేకుండా ఏ ఒక్కడు మాత్రము తాను విలిగిపోతూ ఉంటాడో అటువంటి పరమాత్మ ఎవరో ఆయన శంకరుడు మహాప్రళయము తర్వాత ఆయన ఒక్కడే అలా ఉండిపోతాడు అందుకే జానపదులు తేలికగా చెప్తుంటారు కోతులు వేయించన్నను భాసు మేకలు వేయించన్నను భాసురముగనొక్క కోతి పర్ణంబెక్కున్ ఆ కోతులు వేయించన్నను కోకోయని కొంకినక్క కోయని కూశన్ అని ప్రణవస్వరూపంగా శంకరుడు ఒక్కడే మిగిలిపోతాడు అని మహాప్రళయం తర్వాత కూడా ఉండిపోయేటటువంటి ఆయన సత్యాయ సత్యానంద స్వరూపాయ అటువంటి సత్యమైనటువంటి ఆనందము ఇక తరుగులేనిది అంటే జ్ఞానమును ఇచ్చి ఆ మోక్షమును ఆ ఆనందమును ఇవ్వగలిగిన వాడెవరు అంటే శివుడు ఒక్కడే అందుకే ఆయన మూడు రకములైనటువంటి ప్రళయాలు చేస్తారు చాలామంది శివుడు లైకారకుడు అంటే ఏదో చంపేస్తాడండి శివుడిని భయపెడుతూ ఉంటారు అవన్నీ ఉత్తి మాటలు అర్థం లేని మాటలు అవగాహన లేని మాటలు ఆయన మూడు రకాలైన ప్రళయాలు చేస్తాడు ఒకటి నిత్య ప్రళయము అంటారు ప్రతిరోజు చేస్తాడు ఆ ప్రళయాన్ని చీకటి పడిపోయింది అనుకోండి చీకటి పడిపోతే శంకరుడు ఆ కాలానికంతటికీ కూడా అధిదేవత పగటిపూట వచ్చిందనుకోండి అమ్మవారు అందుకే శ్రీనాథద్రుత పాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం అంటారు శ్రీనాథద్రుత పాలిత త్రిభువనాం శ్రీ మహావిష్ణువు చేత ఆదరింపబడి అంటారు అధోక్షజుడు ఇంద్రియమునకు అధినేత విష్ణువు ఆయన చేత ఆదరింపబడి పరిపాలిస్తున్నటువంటి తల్లి అంటే తత్తుల్యము ఆమెయే ఆయన ఆయనయే ఆమెయే పురుషస్వరూపంగా విష్ణువు ఉంటే విష్ణువు యొక్క స్త్రీస్వరూపం భవరాంబ అటువంటి తల్లి ఏం చేస్తుంటుంది అంటే ఇంద్రియములకు అధిదేవత అయి నడుపుతూ ఉంటుంది కదలికలన్నీ పగటి వేళ ఉంటాయి రాత్రి నిశ్చలంగా నిద్రపోతాడు రాత్రి నిశ్చలంగా నిద్రపోలేదు అనుకోండి బాగా నిద్రపట్టలేదు అనుకోండి మర్నాడు పొద్దున్న ఏ పని చేయలేడు తల దిమ్మిక్కిపోతుంది అసలు ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేడు అందుకే ఆ రాత్రి సమయానికంతటికీ అధిదేవత అయినటువంటి శంకరుడున్నాడే ఆయనే ఎవరి దగ్గర నయా పైసా పుచ్చుకుంటున్నాడు 84 లక్షల జీవరాశులకి నిద్రాకాలిక సుఖమునిచ్చి పగటి వేళ ఇంద్రియములను వాడుకుని అలిసిపోతే అలిసిపోయినటువంటి ఇంద్రియముల యొక్క బడలికను తీర్చి తెల్లవారేటప్పటికీ మళ్ళీ పనిచేయడానికి ఓపికిస్తాడు ఇంద్రియములకు శక్తినిస్తాడు అది నిత్యప్రళయము అంటారు రెండవది ఆత్యంతిక ప్రళయము అంటారు అదే ఇందాక నేను చెప్పిన పంచకృత్యపరాయణలో ఏది సత్యమో తెలియకుండా ఆపు చేస్తే మాయ చేత ఏది అసత్యమో అది సత్యంగా అనిపిస్తుంది ఏది సత్యమో అది అసత్యంగా అనిపిస్తుంది ఈ శరీరం ఉండదురా ఇది అసత్యమన్నా ఇది సత్యంలా అనిపిస్తుంది ఆత్మ ఎక్కడికి పోదురా అన్నా ఆత్మ అసత్యంలా అనిపిస్తుంది
అసత్యం సత్యంలా సత్యం అసత్యంలా కనపడేటట్టు చేసేవాడు ఆయనే. సదసత్రూపధారిణి, సత్తు ఎందు అసత్తు, అసత్తు ఎందు సత్తు చూపించేది ఆవిడే. ఇద్దరిది ఒకటే లక్షణం. అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. మహామాయి చేత ఈ లోకములను ఆవిడ తిప్పుతుంది, ఆయన తిప్పుతాడు. తిరస్కరణీ విద్య అంటారు. అందుకే సృష్టి, స్థితి, లయ, నాలుగవది ఈ తిరోధానము. తిరోధానము అంటే ఏది సత్యమో అది కనపడకుండా చేస్తారు, పునర్జన్మలు కలుగుతాయి. ఏది సత్యమో అది అవగతమైంది అనుకోండి, ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము అని తెలిసిందనుకోండి, ఆ తెలియగాని ఇక అసత్యమైన దాని గురించి వెంపర్లాట ఉండదు. చచ్చిపోయాక ఎప్పుడో రావడం కాదు మోక్షం, జీవన్ముక్తుడు అంటారు. శరీరంతో ఉండగానే మోక్షాన్ని పొందుతాడు. అటువంటి మహాపురుషులు ఉన్నారు, అటువంటి జీవన్ముక్తులైనటువంటి వారి స్థితికి చేరుస్తాడు. వారికి శరీరం ప్రారబ్ధం కొద్దీ తర్వాత పడిపోయాక వాళ్ళు ఇక అనంతాత్మయ్యి అంతటా నిండిపోతారు. దాన్ని విదేహమోక్షము అంటారు. ఈ రెండు ఇవ్వగలిగిన వాడెవరో ఆయన అనుగ్రహము అంటారు. అమ్మవారు చేస్తుంది, అయ్యవారు చేస్తాడు. అమ్మవారు మాయలో తిప్పుతుంది, అయ్యవారు మాయలో తిప్పుతాడు. అందుకే పంచకృత్య పరాయణ, ఐదిటిని ఆవిడ చేస్తుంది, ఐదిటిని ఆయన చేస్తాడు. అందుకే ఐదంకె మీద నడుస్తుంటుంది వాళ్ళిద్దరి యొక్క తత్వం కూడా. పంచమీ పంచసంఖ్యే చీ పంచసంఖ్యోపచారిణి అని ఆవిడ సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానని ఐదు ముఖముల చేత ప్రకాశిస్తూ పంచభూతములను అధివసించి తిప్పుతూ ఉంటాడు. తిప్పుతూ చిట్ట చివర పైన ఉన్నటువంటి ఈశాన ముఖం చేత మోక్షాన్ని ఇస్తాడు. అందుకని ఐదు ముఖములతో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఇద్దరూ పార్వతీ పరమేశ్వరులన్న పేర్లతో ఇద్దరుగా కనపడుతున్నా నిజానికి ఒక్కటే. మూడుగా కనపడుతూ ఒక్కటిగా మారిపోతూ ఉంటారు. మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవె ఫలనయన అంటారు. అందుకని ఇద్దరు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఆ మూడో కన్ను తెరిస్తే అగ్ని, అజ్ఞానం కాలిపోతుంది, జ్ఞానం మిగులుతుంది. అందుకే ఆయన ఏం చేస్తుంటాడు అంటే జ్ఞానమును కలిగిస్తాడు. ఆవిడేం చేస్తుంది అంటే జ్ఞానమును కలిగిస్తుంది. ఇద్దరు చేసేటటువంటి కృత్యములు సమానంగా ఉంటాయి. ఇద్దరు అపారమైనటువంటి దయ కలిగినటువంటి వారై ఉంటారు. లోకంలో అమ్మా నాన్న కన్నా క్షమించగలిగినటువంటి వాళ్ళు, అమ్మా నాన్న కన్నా ప్రేమించగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉండరు. ఇక వాళ్ళ ప్రేమకి వాళ్లే సాటి. మాతృదేవోభవ పితృదేవోభవ అంటే ఏదో అమ్మ భగవంతుడికి సమానం కాదు. భగవంతుడే అమ్మ అయి ఉన్నాడు, భగవంతుడే తండ్రి అయి ఉన్నాడు. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటారు అష్టమానువాకంలో. నమ శంకరాయ చ శంకరోతీతి శంకర. ఎప్పుడూ శుభములను చేసేటటువంటి శివుడు ఎక్కడ ఎవరి రూపంలో ఉంటాడు అంటే ప్రతి ఇంట తండ్రి రూపంలో ఉంటాడు. శంకరుడు తండ్రి రూపంగా ఇంట్లో ఉంటే ఆ జగన్మాత పార్వతీదేవియే తల్లి రూపంలో ఇంట్లో ఉంది. కాబట్టి నమశంకరాయ చ వయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఇద్దరూ కలిసి బిడ్డన్ని చెరుకో రెక్క పట్టుకుని ముందుకి తీసుకెళ్ళినట్టే ఇద్దరూ కలిపి వాడి యొక్క అభ్యున్నతిని చూస్తారు. వాళ్ళు కూడా అంతే, లోకములన్నిటి యొక్క అభ్యున్నతిని తల్లిదండ్రులై నిలబడి చూస్తూ ఉంటారు. ఉన్న ఒక్క తత్వమే అలా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క గొప్పతనం ఏమిటి అంటే వాళ్ళు మాయయందు తిప్పగలరు, వాళ్లే ఆ మాయను పోగొట్టి మోక్షమును ఇవ్వగలరు. తిరోధానము అనుగ్రహము అన్న ఐదిటినీ చెయ్యగలరు. అంతేకాదు శ్రీశైల లింగానికి భ్రమరాంబకి ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది. లోకంలో మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు చాలా తొందరగా మనోలయమైపోయి సమాధి స్థితిని పొందగలిగినటువంటి అద్భుతమైనటువంటి స్థితి సాధన క్రమం చేత కొందరు పొందుతారు. సర్వసాధారణంగా చాలా తేలికగా దాన్ని ఎవరు పొందుతారు అంటే బాగా నిష్ణాతులైనటువంటి సంగీత విద్వాంసులు పొందుతారు. అందుకే మీరు చూడండి, శంకరుడు కానీ అమ్మవారు కానీ ఇద్దరూ కూడా సామగాన ప్రియ. ఆవిడ గానాన్ని ఇష్టపడుతుంది, ఆయన కూడా గానాన్ని ఇష్టపడతాడు. ఇద్దరూ సంగీతం పట్ల మమకారంతో ఉంటారు. మీరు ఎప్పుడైనా లోకంలో వినుంటారు ఒక సామెత,
ఏ బాలమురళీకృష్ణ గారు లాంటి వారో, ఏ నేదునూరు కృష్ణమూర్తి గారు లాంటి వారో, మహానుభావులు గొప్ప పాట పాడారనుకోండి, ఆయన శ్రీశైల మల్లికార్జున లింగానికి గత జన్మలో తేనెతో అభిషేకం చేసి ఉంటాడరా, అందుకే ఈ జన్మలో ఇంత గొప్ప గంధర్వుడయ్యాడు, ఇంత గొప్ప గానం చేశాడంటారు. మల్లికార్జున లింగానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, మల్లికార్జున లింగాన్ని ఎవరు పుట్ట తేనెతో అభిషేకం చేస్తారో వాళ్ళకి ఉత్తరోత్తర జన్మలయందు గొప్ప సంగీత విద్య వస్తుంది. సంగీత విద్య అంటే సభారంజకత్వం కోసం పాడడం ఒక్కటే కాదు, నాదోపాసన చెయ్యగలుగుతారు. అంటే శబ్దములు ఎక్కడి నుంచి పుడుతున్నాయో అక్కడికి వెళ్ళి దాని ఎందు లయమైపోతారు. లయమైపోయి ఇక్కడే భగవత్ సాక్షాత్కారమును పొందుతారు. ఒకప్పుడు ముత్తుస్వామి దీక్షితారు వారు కూర్చుని మీనాక్షి పరదేవత మీద కీర్తన పాడుతూ పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన పాడుతుంటే శిష్యులందరూ చూస్తుండగా ఆయనలోంచి తేజస్సు పైకి లేచి పూజామందిరంలో ఉన్న కామాక్షి ఎందు ఐక్యమైపోయింది. త్యాగరాజస్వామి రామచంద్రమూర్తి ఎందు ఐక్యమైపోయారు. శ్యామశాస్త్రి గారు మహాతల్లి కామాక్షి పరదేవత ఎందు ఐక్యమైపోయారు. పోని నేను ఎప్పటి వారి గురించో చెప్పట్లేదు, దివిసీమకి చెందినటువంటి మహానుభావుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి గురువు గారు, ప్రాతస్మరణీయులు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు ఎందరో విద్యార్థులకి ఆయన భార్య స్వయంగా తలస్నానం చేయించి అన్నం పెట్టి సంగీతం నేర్పేవారు. అటువంటి ఆయన ఒకప్పుడు ఉత్సవాలు జరుగుతుంటే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళబోతున్నారు. మేడ నుంచి దిగబోతుంటే మనవడు పరిగెత్తుకొచ్చి అన్నాడు, తాత తాత ప్రతిరోజు ఈ వేళకి ఒక పంది పెద్దగా వచ్చి అరుస్తోంది తాత అన్నాడు. ఆయన చటుక్కున ఆగి, వచ్చిందిరా పంది, అరుస్తోందా మధ్యాహ్నం అన్నారు. అని లోపలికి వెళ్ళి తలస్నానం చేసి మడిబట్ట కట్టుకుని శిష్యుల్ని పిలిచి వెనక రమ్మని కిందకి దిగారు. పంది వచ్చి అరిచింది, ఆయన కుడి చెవి పైకి పెట్టి పడుకున్నారు. ఆయనలోంచి జ్యోతి లేచి ఆ పంది ఎందు ఐక్యమైపోయింది. సాక్షాత్ ఆదివరాహస్వామిగా వచ్చి పరమాత్మ ఆయన జ్యోతిని ఐక్యం చేసుకున్నాడు. ఎప్పుడో జరిగింది చెప్పట్లేదు. నేను బాలమురళీకృష్ణ శాస్త్రి బాలమురళీకృష్ణ గారి గురువు గారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు దివిసీమ వాసి. అటువంటి వారు ఎందరో సంగీతంలో తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. శంకరాభరణ రాగం పాడుతూ పాడుతూ ఇక ఈ వృద్ధుడు పాడలేడు, నన్ను మన్నించండి అని నాదోపాసన చేస్తూ వీణ మీద ఉరిగిపోయిన విద్వాంసులున్నారు. అంత గొప్పగా పాడి నాదోపాసన చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరు పొందుతారు అంటే నాదతను మనిషం శంకరం అంటారు త్యాగరాజస్వామి. అంత గొప్ప సంగీతం రావాలి అంటే మల్లికార్జున లింగానికి తేనెతో అభిషేకం చేస్తారు అంటారు. నేను చాలా చోట్ల విన్నాను కూడా, గొప్ప సంగీత విద్వాంసులు వాళ్ళ వంశంలో పుట్టాలి అని కోరుకున్న వాళ్ళు శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామికి తేనెతో అభిషేకం చేస్తూ ఉంటారు. అమ్మవారు కూడా అంతే, అమ్మవారికి కుంకుమార్చన చేసి అమ్మవారి దగ్గర కోరుకున్నటువంటి వాళ్ళకి అమ్మవారు అంత గొప్ప సంగీత విద్యనిస్తుంది. మీరు వినుంటారు శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో భ్రమరాంబ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, శ్రీనాథాధృత పాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భగ్య జననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ తల్లి ఇక్కడ గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం, ఆ తల్లి చుట్టూట ఎప్పుడు గంధర్వకాంతలు తిరుగుతూ ఉంటారట. వాళ్ళు కూడా ఎవరు అంటే మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం, మనోజ్ఞమైనటువంటి రూపాలతో యవ్వనంలో ఉన్నటువంటి గంధర్వకాంతలు గొప్ప గానం చేస్తూ భ్రమరాంబ చుట్టూ తిరుగుతూ ఉంటారట. కావ్యాలాప వినోదిని అంటారు. ఆవిడ సంగీతాన్ని వింటూ ఉంటుంది. మనకి అటువంటి స్వరూపాలు రెండు కనపడతాయి దక్షిణ దేశంలో. ఒకటి మీనాక్షి, మీనాక్షి శ్యామలాస్వరూపం. అందుకే కాళిదాస మహాకవి చేసినటువంటి వర్ణన శ్యామలాదండకంలో మీనాక్షీపరం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి. ఆ మాతంగి మంత్రిణి ఈ రూపాలన్నీ కూడా తంత్రశాస్త్రపరంగా మీనాక్షికి అన్వయం. అలాగే భ్రమరాంబ గొప్ప తత్వస్వరూపం, ఆవిడని ధ్యానం చేస్తే చాలా తొందరగా పలుకుతుంది అంటారు.
ఈ మాటలు నేను చెప్తున్నవి కావు, నేను శంకరాచార్యుల వారు చెప్పినటువంటి స్తోత్రములను ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. ఎందుకనంటే శంకరాచార్యుల వారు భ్రమరాంబ గురించి చెప్తూ ఒక మాట మాట్లాడారు, ఇక్కడ మల్లికార్జునుడు ప్రసన్నుడైనంత తొందరగా సాధ్యం కాదు మిగిలిన చోట్ల. ఎందుకనంటే ఒక్కొక్క చోట ప్రసన్నత్వం ఎక్కువగా ఉంటుంది. మీరు చూడండి, పరమేశ్వరుడే ప్రతిరోజు ఎలా ఉన్నా వసంతోత్సవం జరుగుతున్నప్పుడు చాలా ప్రసన్నమూర్తిగా ఉంటాడు అంటారు. అందుకే వసంతం కొత్త దంపతుల మీద చల్లిస్తారు. అలాగే మల్లికార్జునుడిగా శ్రీశైలంలో ఉన్నటువంటి పరమాత్మ బహుసులభుడు, చాలా తొందరగా ప్రసన్నుడవుతాడు అంటారు. మీరేం చేశారు అన్నది కాదు, ఒక్కసారి ఆయనకి నమస్కారం చేస్తే చాలు, జయ జయ ధ్వానం చేస్తే చాలు, ఆయన గురించి లోపల పొంగు కలిగితే చాలు. మీరు చూడండి, ఒక మహారాజు కనపడ్డాడు అనుకోండి, జయ జయహో జయహో అంటాం. అందుకే ఆయన కనపడగానే జయ శబ్దం చేస్తారు. ఇప్పటికీ కూడా సుప్రభాతం దగ్గరికి వచ్చేటప్పటికీ జయ 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 శంభోజంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజ ద్వంద్వ నిద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయత్మం ప్రసన్నాం వధూముఖం వల్గతపాంగరీకం అఖండితానందకర ప్రసాదం విలోకయన్ విస్ఫురదత్మభావ సమీగతి శ్రీగిరి సార్వభౌమ అంటారు. అదేమో కానీ విచిత్రం, నేను ఇప్పుడు నాకు ఇచ్చిన విడిదిలో దిగ్గానే ఈ శ్లోకమే నాకు గుర్తొచ్చింది. వధూముఖం వల్గదపాంగరీకం, ఆవిడ మెడ కొంచెం ఇలా వంకరగా పెట్టి ఉంటుంది. శంకరుడు ఆవిడ్ని చూస్తుంటాడు, ఆవిడ ఇలా చూస్తుంటే అలా ఉండేటటువంటి క్షేత్రం. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మీరే ఏం చెయ్యగలరన్నది ఆయన అసలు ఆలోచించడు. మీరు ఎంత ప్రీతితో వచ్చాడన్నది ఆలోచిస్తారు. అందుకే ఒకనొక కాలంలో ఈ శ్రీశైలం చుట్టుపక్కల అరణ్యాలలో ఉండేటటువంటి వారందరూ కూడా పరమప్రీతితో శ్రీశైల క్షేత్రంలోకి వచ్చి మల్లికార్జునుడిని సేవించి వెళ్ళిపోతుండేవారు. నేను 1972-73 సంవత్సరాల్లో కళాశాలలో చదువుకుంటున్నటువంటి రోజుల్లో శ్రీశైల క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల అరణ్యాలలో ఉండేటటువంటి కొంత కొంతమంది వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద భాంకారాలు చేస్తూ ఉండేవారు. వాళ్లే వచ్చి మ్రోగిస్తుండేవాళ్ళు నగారాలు. అవి చాలా తొందరగా ప్రసన్నుడవుతాడు. అంత తొందరగా ప్రసన్నుడయ్యేటటువంటి లక్షణమున్న మూర్తి మల్లికార్జునుడు. అంత తొందరగా ప్రసన్నురాలవుతుంది భ్రమరాంబ. అందుకే ఆమె చుట్టూ ఎప్పుడూ గంధర్వకాంతలు ఉంటారు. ఆమె పాట వింటోంది, కావ్యాలాప వినోదిని. ఆవిడ ఎప్పుడైనా వింటోందనుకోండి, ఆవిడ వింటోంది పాట అంటే అంతకన్నా ప్రసన్న రూపం లేదని గుర్తు. ఎందుకనంటే ఆవిడ పాట వింటే ఎలా వింటుందో వర్ణించారు శంకరాచార్యులు వారు. ఆవిడ పాట వినాలి అంటే ఏదో మనం కూర్చొని విన్నట్టుగా విందో. ఆవిడ వినాలి అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? గంధర్వకాంతలు, సరస్వతీదేవి వీణ వాయిస్తున్నారని గుర్తు. విపంచా గాయంతి వివిధమ పదానం పశుపతి, శంకరుడి గురించి వీణానాదం చేస్తూ ఉంటారు. ఆవిడ వినేటప్పుడు ఏం చేస్తుందంటే వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్తచూళీ భరే, ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ తల ఊపుతూ ఉంటుంది. ఆ తాంబూల చర్వణం చేస్తున్న ఎర్రటి నోటి వంక చూస్తే చాలు, గొప్ప కవిత్వం అబ్బుతుంది. అందుకే పూర్వం అందరూ శ్రీశైలం వచ్చేవారు. ఎంత పెద్ద విద్వాంసులు కూడా శ్రీశైలం రావడానికి కారణం అదే. శ్రీశైలం వచ్చి భ్రమరాంబని సేవిస్తారు, మల్లికార్జునుడిని సేవిస్తారు. మల్లికార్జునుడి మీద, భ్రమరాంబ మీద స్తోత్ర రచనలు చేసినటువంటి మహానుభావులు ఎందరో శ్రీశైల రగడ అని కొండ కింద నుంచి వెడుతూ వైక్లభ్యం పొంది మొక్కుకున్నంత మాత్రం చేత అనుగ్రహిస్తే రగడ చేశాడు ఒక ఆయన. అంతంత గొప్ప గొప్ప కవిత్వ శక్తిని ఇవ్వగలిగినటువంటి స్వరూపాలు భ్రమరాంబ మల్లికార్జునులంటే. ఇక వాళ్ళు ఏది ఇవ్వలేరు, వాళ్ళు ఏమైనా ఇవ్వగలరు. అందుకే ఇప్పటికీ సుప్రభాతం చేస్తే ఈ శ్లోకాలు అన్వయం చేస్తూ ఉంటారు. గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం, ఆ పాట వింటున్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఆ వీణానాదం వింటూ ఉంటుంది, ఆ పాట వింటూ ఉంటుంది. అవన్నీ శంకరుడి మీద పాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ మహాపతివ్రత, శివుడి మీద పాడుతుంటే సంతోషిస్తుంది. ఆ పాట వింటూ తల కదుపుతుందిట, తల కదుపుతూ విప్రస్తచూళీ భరే తాంబూల చర్వణం చేస్తుందిట. అందుకే ఇటువంటి క్షేత్రాల్లో తాంబూలాలు ఇచ్చినప్పుడు ఒకటి రెండు కాదు, పళ్ళేల్లో పెట్టిస్తూ ఉంటారు.
సౌందర్యలహరలో శ్లోకం ఉంది. అందులో శంకరాచార్యులు వారు అమ్మవారి తాంబూల చరవణం గురించి చెప్తూ దానికి ఫలశ్రుతి చెప్పాల. ఇది వింటే ఏమవుతుంది అంటే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే అమ్మవారి తాంబూల చర్వణానికి ఫలితం చెప్పగలిగినంత శక్తి ఎవరికీ లేదు అని చెప్పలేదు. అంత గొప్పది అమ్మవారి తాంబూల చర్వణం. ఆవిడ సంగీతం వింటే తాంబూలం వేసుకుని సంతోషంతో తల కదుపుతూ వింటుంది. ఆ వింటున్నప్పుడు కుండలములు ఊగుతూ ఉంటాయట. ఆ ఊగుతున్నప్పుడు ఆవిడ బుగ్గల్లో ప్రతిఫలిస్తూ ఉంటాయట. వీణానాద నిమీలిత ధనయనే విప్రస్త చూళీ భరీ. ఆవిడ అలా తాంబూలారుణ పల్లవాదరయుతే తాటంకహారాన్వితే. ఆ తాటంకములతో కూడుకున్నటువంటివి ఆ చెవులకు పెట్టుకున్న ఆభరణములు కదులుతూ ఉండగా తల పంకిస్తూ వింటుంది. అప్పుడు ఆ తాంబూలపు సువాసనలు దశ దిశల వ్యాప్తి చెందుతుంటాయిట. అంత ప్రసన్నమూర్తి అని దాని అర్థం. అందుకు సుప్రభాతంలో ఈ శ్లోకం చెప్తారు, శ్రీనాదాద్రుతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతి వేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం. ఆమె రూపం భ్రమరాంబగా ఆమె అలంకృతమైన తరువాత చూస్తే కన్ను తిప్పుకోలేరు. అటువంటి దివ్యాంబరాలంకృతాం ఆ తల్లి. దీనానామతి వేల భాగ్యజననీ. దీనులై వచ్చి ఎవరైనా ఆమె దగ్గర ప్రార్థన చేస్తే చాలట, ఆమె వెంటనే తల్లిగా ఎంత ప్రసన్నురాలవుతుందంటే అట నిత్యము పాయస పాత్ర పట్టుకుని ఉంటుంది. అమ్మవారు ఎదురుగుండా ఉన్నటువంటి స్తంభంలో అన్నపూర్ణాస్వరూపం చెక్కి ఉంటుంది. అందుకే కళా తల్లి గురించి చెప్తూ ఆ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలోనే ఒక మాట ఉంది, కళాఢ్య కళ్యాణి కలిత సదనా శ్రీ గిరిశి శిరసస్యశౌ భ్రామర్యం బాధచయితు మరిష్టార్థ విభవం అంటారు. మరిష్టార్థ విభవం, నా కోరికలు తీరాలి అంటే నేనేం చేస్తాను అంటే భ్రమరాంబ పాదములు పట్టుకుంటాను. భ్రమరాంబ ఏం చేస్తుంది అంటే చేతిలో మణిగణ ఖచితమైనటువంటి తెడ్డు పట్టుకుని పాయసాన్ని వడ్డిస్తుంది. ఆ పాయసాన్ని స్వీకరించిన వాడు ఎవరున్నాడో వాడికి మదిష్టార్థ విభవం, వాడి అవసరములన్నీ తీరుస్తుంది, వాడి దురితములు పోగొడుతుంది. అంత ప్రసన్నమూర్తిగా భ్రమరాంబ ఉంటుంది, అంత ప్రసన్నమూర్తిగా మల్లికార్జునుడు ఉంటాడు. ఇంత ప్రసన్నమూర్తులుగా విలిచినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఇటువంటి శ్రీశైల క్షేత్రంలో వాళ్ళిద్దరూ ఏం చేస్తుంటారు అన్నదాని గురించే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు. కాబట్టే ఇప్పటికీ మల్లికార్జున సుప్రభాతంలోకి ఆ శ్లోకాన్ని తీసుకొచ్చి చదువుతారు. అది నిజానికి శివానంద లహరిలో శంకరాచార్యులు వారు చేసినటువంటి మొట్టమొదటి శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తూక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. వాళ్ళు గొప్ప విద్యాస్వరూపులు. అది కూడా ఎటువంటి విద్యట, శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపులట. 84 లక్షల జీవరాశులలో విద్యని సముపార్జించగలిగినటువంటి శక్తి మనిషికి తప్ప ఎవరికి లేదు. ఎందుకని అంటే సృష్టిలో లేనివన్నీ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది ఒక్క విద్య వల్లే ఉంటుంది, ఇక దేని వలన ఉండదు. మిగిలినవన్నీ కూడా సృష్టిలో ఒక ధర్మం చేతనే చెడిపోతాయి. ఏ ధర్మంతో పోతాయి అంటే కాలంతో పోతాయి. కాలధర్మం చెందాడంటారు. కాలము అన్నిటినీ తీసేస్తుంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్కాల సర్వం మాయామయమితమఖిలం మిత్వా బ్రహ్మపదం తం ప్రవిజ విదిత్వా. కాలం యవ్వనాన్ని తీసేస్తుంది, శక్తిని తీసేస్తుంది, పటుత్వాన్ని తీసేస్తుంది, ఐశ్వర్యాన్ని తీసేస్తుంది. ఒక్కొక్కసారి కాలంలో ఐశ్వర్యం పోతుంది, ఇన్ని కాలం తీసేస్తుంది. కానీ కాలము తీయలేకుండా కాలము ఏవి తీసేస్తుందో అంతకన్నా గొప్పగా కలపగలిగింది ఏది అంటే విద్య ఒక్కటే. ఆ విద్యని ఇవ్వగలిగినది ఎవరంటే భ్రమరాంబ మల్లికార్జునులు ఇస్తారు. చాలా తేలికగా అనుగ్రహిస్తారు. అందుకే కళాభ్యాం అది కూడా కేవలం కుక్షింభరత్వానికి చదువుకునేటటువంటి చదువు ఒక్కటే కాదు, దాని వలన సంస్కృతి ఉద్దీపనమవుతుంది. అటువంటి చదువునిస్తారట. అందుకే శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపులు కాబట్టి కళాభ్యాం అని పిలువబడతారు. ఇద్దరు ఇద్దరూ కూడా ఇస్తారు అలా చదువు. అందుకే శంకరుడి గురించి చెప్తూ ఆ వేదం ఒక మాట అంటుంది, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంటారు.
పూర్వం వ్యాకరణం నేర్పాలి అంటే ఒక్క శివాలయంలోనే వ్యాకరణ మంటపం ఉండేది, అందులో కూర్చోబెట్టి గురువుగారు వ్యాకరణం నేర్పేవారు. ఎందుకని అంటే వ్యాకరణం బాగా వస్తే వాక్కు బాగా వస్తుంది, వాక్కు బాగా వస్తే చాలామందికి ఉపకారం చేయగలుగుతాడు. అందుకే వ్యాకరణం నేర్పాలి అంటే ఒక్క శివాలయంలోనే నేర్పేవారు, వ్యాకరణం బయట చెప్పేవారు కాదు, వ్యాకరణ మంటపాలను ఉండేవి, అందులో కూర్చోబెట్టి చెప్పేవారు. మహానుభావుడైనటువంటి శంకరుడి యొక్క ఢమరకం కదిలితే అందులోంచి వచ్చాయి మహేశ్వర సూత్రములని, అందులోంచి సమస్తమైన అక్షరములు వచ్చాయి. అలాగే మాతృక వర్ణరూపిణి అక్షరములన్నీ అమ్మవారి దగ్గర నుంచి వచ్చాయి. ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీశంభు ప్రియేశాంకరి అంటారు. ఆ నుంచి క్షా వరకు అమ్మవారి యొక్క శరీర స్వరూపం, ఆమె యొక్క సూక్ష్మస్వరూపంలో ఆ అక్షరముల చేత నిర్మింపబడి ఉంటుంది ఆవిడ రూపం. అందుకే ఆదిక్షాంత సమస్త వర్ణనికరి శంభుప్రియే శాంకరి. చదువు బాగా రావాలి అంటే ఆ చదువు బాగా రావాలని కోరుకున్న వాళ్ళు సేవించవలసినటువంటి రూపాలు మల్లికార్జునుడు, భ్రమరాంబ. అది కూడా ఎటువంటి చదువుట, ఆ చదువు మామూలు చదువు కాదు. ఆ చదువు వల్ల ఎన్ని ఉపయోగములు అంటే విద్యానామన రహస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు అంటారు. లోకంలో ఏదో రూపం ఉంటుంది, అది వయసు అయిపోతున్న కొద్దీ తరిగిపోతుంది. ఎంత వృద్ధుడైపోనివ్వండి, ఆయన కర్ర పట్టుకుని నడిచొస్తుండనివ్వండి, ఆయన గొప్ప విద్య పొందినవాడు అనుకోండి, మహావిద్వాంసుడు ఆయన వస్తున్నారని గబగబా వెళ్ళి ఆయనకి స్వాగతం పలికి తీసుకొచ్చి కూర్చోబెడతారు. శరీరము వడిలిపోయినా విద్య కలిగిన వాడికి గౌరవం ఉంటుంది, ఆ రూపము అంత తేజోవంతమవుతుంది. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం. బయట ఉన్న ధనాన్ని రాజులు ఎత్తుకుపోతారు, అన్నదమ్ములు పంచుకుంటారు, బంధువులు పట్టుకుపోతారు, కానీ లోపల ఉన్న విద్య అన్న ధనాన్ని ఎవడూ ఎత్తుకుపోలేడు. పైగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆదరింపబడేది దేని వలన ఆదరింపబడతాడు అంటే ఎవరు విద్వాంసుడో ఆయన ఆదరింపబడతాడు. విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరంలోచనం. బయట ఇచ్చిన కళ్ళు ఎదురుగుండా ఉన్నవి చూడడానికి పనికొస్తాయి, విద్య లోపల ఉన్న కన్ను దానితో లోపల ఉన్న ఆత్మని చూడడానికి అది పనికొస్తుంది. విద్యా పరంలోచనం విద్యా రజసు పూజ్యతే. మహారాజులు కూడా విద్యావంతులైనటువంటి వాళ్ళ యొక్క పాదముల దగ్గర వంగి నమస్కరిస్తారు. అలసాని పెదనగారు చెప్పుకోలా, ఎదురైన చౌతన మదకరీంద్రము డిగ్గి కేలూతనసగి కించుకుని మనుచరిత్రం బందుకొని వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పిండేరమునకి వెతగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితాపితామహ అల్లసాని పెద్దనామాచ్చా అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అని చెప్పుకున్నాడు. అల్లసాని పెద్దనగారి దగ్గర వొంగి ఆయన ఎడమకాలికి గండపిండేరం వేసి ఆంధ్ర కవితా పితామహ అని పిలిచాడు కృష్ణదేవరాయల వారు. విద్యావంతుడు ఎక్కడున్నా విద్వాంసుడు పూజింపబడతాడు. కాలంలో పోయేవన్నీ కూడా విద్య చేత మళ్ళీ ద్విగుణీకృతమవుతాయి. అంత గొప్పది విద్య, అది శృతి ప్రసిద్ధ మహావిద్య అన్న మాటకు అర్థం ఏమిటంటే అది కళగా మారుతుంది అని దాని అర్థం. అందుకే కళా సంస్కృతి పక్క పక్కన వాడతారు. సంస్కృతి అన్న మాటకు అర్థం ఏమిటంటే భావములు ఆర్ద్రత పొందుట. ఏ దేశానికైనా గౌరవం దేని వల్ల వస్తుందో తెలుసా, సంస్కృతి వలన వస్తుంది. ఈ దేశానికి వచ్చేటటువంటి వారు విమానం దిగుతూనే భూమి మీద ముందు చెయ్యి పెట్టి మట్టి తీసి తల మీద జల్లుకుని కిందకి దిగుతారు. పరదేశం నుంచి వచ్చేవాళ్ళు ఎందుకని అంటే ఈ దేశ సంస్కృతి అంత గొప్పది. సంస్కృతి అంటే భావముల యందు ఆర్ద్రత. ఈ దేశం గొప్పతనం ఏమిటి, శృతి ప్రసిద్ధ మహావిద్య. వేదం ఏం చెప్తోంది, శం ద్విపదే శం చతుష్పదే. రెండు కాళ్ళున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, నాలుగు కాళ్ళున్నవన్నీ సంతోషంగా ఉండాలి. నేనొక్కడే బాగుండడం కాదు, ఇది దేశం గొప్పతనం. త్యాగే నైకే అమృతత్వమానసు. దాచుకున్నవాడు పాడవుతాడేమో కానీ ఇచ్చినవాడు పాడయ్యేవాడు కాడు, వాడు అమృతత్వాన్ని పొందుతాడు. అష్టోత్తర శతనామావళి 108 నామాలతో పూజ చేయండి అంటారు. ఎందుకు, ఏ 300 చేయకూడదా, 400 చేయకూడదా, 271 చేయకూడదా, 116 చేయకూడదా, 108 నామాలతో పూజ చేయండి అని ఎందుకంటారంటే
27 నక్షత్రాల్లో సమస్త ప్రాణికోటి పుడుతుంది. పుట్టడానికి మరణించడానికి నక్షత్రం ప్రధానం. జాతక నక్షత్రాన్ని బట్టి వేస్తారు. 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. 108 నక్షత్ర పాదములలో పుట్టినటువంటి సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని కోరుకుని పూజ చేస్తారు. అంటే శం ద్విపదే శం చతుష్పదే, ఇది దేశ సంస్కృతి. ఈ దేశ సంస్కృతి ఏమిటంటే అందరూ బాగుండాలని కోరుకుంటారు. అది వేద విద్య. వేదం యొక్క వారసత్వంలో ఇది అందరికీ అబ్బింది. దేశంలో అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి దేశం భారతదేశం. ఇటువంటి దేశంలో ఈ సంస్కృతి పరిణమిల్లేటట్టుగా అటువంటి మంచి విద్య, ఆ విద్య కేవలంగా ఏదో ఆ విద్యని అడ్డు పెట్టుకుని తన వరకు తాను సుఖపడడానికి కావలసినటువంటి డబ్బు సంపాదించుకోవడం ఒక్కటి కాదు, తనకొచ్చిన విద్యతో లోకాన్నంతటినీ కూడా సంతోషపెట్టగలిగినటువంటి గొప్ప లక్షణం అబ్బుతుంది. అటువంటి సంస్కృతి కలగాలి అంటే కళ, కళ అంటే చంద్రకళలు పెరిగినట్టుగా పెరిగేటట్టుగా చెయ్యగలిగినటువంటి విద్య ఏది ఉన్నదో ఆ విద్యని ఎవరిస్తారు అంటే భ్రమరాంబ మల్లికార్జునులు ఇస్తారు. అందుకే ఇప్పటికీ సుప్రభాతం చదివితే ఈ శ్లోకం చెప్తారు, కళాభ్యాం అని మొదలు పెడతారు. అయ్యా, దినదిన ప్రవర్ధమానమై చంద్రకళలు ఎలా పెరుగుతున్నాయో అలా మనుష్యుల యందు సంస్కృతి పెరిగేటట్టుగా చేయగలిగినటువంటి శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపులైనటువంటి వారు మల్లికార్జునుడు భ్రమరాంబ. అంటే నిజానికి పిల్లలు పుట్టగానే తప్పకుండా పిల్లల్ని తీసుకొచ్చి తీర్థం ఇప్పించి దర్శనం చేయించవలసినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఈ క్షేత్రంలో తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేస్తే శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపులు కనుక సంస్కృతి కళతో కూడుకున్నటువంటి విద్యని మనకి అనుగ్రహిస్తారు అంతటి మహాపురుషులు. అందుకే శ్రీశైల క్షేత్రం అన్ని క్షేత్రములకి కూడా అంత గొప్ప క్షేత్రమైంది. భౌగోళికంగా కూడా ఈ క్షేత్రం అంత గొప్పది. ఎందుకని అంటే మనం చూడండి, ఎప్పుడైనా తీర్థయాత్ర చేయవలసి వచ్చిందనుకోండి, కాశీరామేశ్వరాలు అంటాం. కాశీరామేశ్వరాలు అన్నప్పుడు కాశీకి రామేశ్వరానికి భారతదేశాన్నంతటినీ కూడా ఒక ఆరాధనాయోగ్యమైనటువంటి క్షేత్రభూమిగా మీరు పరిశీలనం చేస్తే మధ్యలో ఉండేటటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అందుకే శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టడం, శ్రీశైల క్షేత్రంలో నిలబడడం, శ్రీశైలంలో ధ్యానం చేయడం, భ్రమరాంబామల్లికార్జునుల్ని సేవించడం, ఇక్కడ మంచి మాటలు వినడం, మంచి గ్రంథాలు చదవడం, సత్పురుషులతో సహవాసం చెయ్యడం, చిన్న పుణ్యకార్యమైనా చెయ్యడం అంతటి ప్రశస్తిని పొందాయి. అంత గొప్ప క్షేత్రంలో ఇద్దరూ కూడా చంద్రకళని అలంకరించుకున్న వారై ఉంటారు. అందుకే మీరు చూడండి, భ్రమరాంబ అమ్మవారి విషయంలో కానీ శంకరుడి విషయంలో కానీ శివలింగం కదండి అని మీరు అంటారేమో, అది లింగస్వరూపంగా ఉంది అనడానికి అర్థం ఏమిటంటే గుర్తు అని దాని అర్థం. ఇప్పుడు బ్రహ్మాండం అంతా పెరిగిపోయి బ్రహ్మ అండము అంటే గుడ్డు, గుడ్డు ఎలా ఉంటుందో అలా అంతటా పెరిగిపోయి పరమాత్మ ఉన్నాడు అనుకోండి, మీరు పూజ ఎలా చేస్తారు, ఎలా తేనె పోస్తారు, అప్పుడు మీరు ఎలా పొయ్యగలరు, పొయ్యలేరు. వస్త్రోద్ధౌత విధౌ సహస్రకరత పుష్పాచ్యనే విష్ణుత అంటారు శంకరాచార్యుల వారు. అప్పుడు పంచల చాప ఎలా కడతారు, పుష్పాలు ఎలా వేస్తారు, నైవేద్యం ఎలా పెడతారు, పెట్టలేరు. అప్పుడు ఆ పరమాత్మ ఏమవుతాడంటే ఇలా తగ్గుతూ 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 వచ్చి లింగం అంటే గుర్తుగా ఆవిర్భవిస్తాడు. స్వయంభూ తనంత తాను ఆవిర్భవించాడు. అందున జ్యోతిర్లింగములు అంటారు. జ్యోతిర్లింగము అంటే జ్యోతిస్వరూపము అని. ఏమంటే జ్యోతి అంటే మరి అక్కడ ఏం దీపం లేదు కదా, శివలింగం కదా ఉంది, మరి దానికి జ్యోతిర్లింగం అని పేరు ఏమిటి? మరి మిగిలిన చోట్ల అలాగే కదా ఉన్నాయి లింగాలు. శ్రీశైలంలో జ్యోతిర్లింగం, దానచ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఒకటి అంటారు. మరి అక్కడ జ్యోతిస్వరూపంగా ఏం లేడుగా, ఓ దీపం ఏదో వెలుగుతోందండి, అదేదో అఖండ దీపం, అందులో నూనె పోసినా నెయ్యి పోసినా పొయ్యకపోయినా వెలుగుతోంది కాబట్టి అది జ్యోతిర్లింగం అందామా అంటే అక్కడేం జ్యోతి లేదు కదండి అని మీరు అనొచ్చు. కానీ మీరు ఒక్కటి బాగా గుర్తించండి, కటిక చీకటిగా ఉందనుకోండి, కటిక చీకటిగా ఉన్నప్పుడు కన్నుకి ముందు ఏది ఆకర్షణ అంటే ఎక్కడ వెలుగుంటుందో దాన్ని కన్ను చూస్తుంది. బాగా
బాగా చీకటి, కన్ను పొడుచుకున్నా ఏమీ కనపట్టలేదు. కానీ దూరంగా ఒక మంట మండుతోంది అనుకోండి, కన్ను దాన్ని చూస్తుంది, అదిగో అక్కడ వెలుగుందని చూస్తుంది. అజ్ఞానం అనేటటువంటి కటిక చీకటితో లోకము నిండిపోతే జ్ఞానమివ్వడానికి ఎక్కడ శివుడు ఆవిర్భవించాడో అది జ్యోతిర్లింగం. అందుకని ఆ పాతాల నమస్తలాంత భువన బ్రహ్మాండవావిస్ఫుర జ్యోతిష్పాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు అంతామృతైహి. దాన్ని మీరు మళ్ళీ కొంచెం కిందకి తీసుకొస్తే స్ఫటికలింగం, లోపలికి పెడితే రత్నగర్భగణపతి దగ్గర ఉంటారు, స్ఫటికలింగం, స్ఫటికలింగంగా వస్తారు. స్ఫటికలింగం ఏమవుతుంది, శుద్ధ స్ఫటికం, తెల్లగా ఉంటుంది. మీరు దాని దగ్గరికి తీసుకెళ్ళి ఓ మందార పువ్వు పెట్టారనుకోండి, వెనక ఓ మందార పువ్వు ఉంచారనుకోండి, ఎర్రగా కనపడుతుంది. మీరు దాని దగ్గర ఒక నల్ల తామర పువ్వు తీసుకొచ్చారనుకోండి, నల్లగా అయిపోతుంది. నిజానికి అదేం రంగు, దానికి ఏం రంగు లేదు. మీరు ఏ రంగు చూపిస్తే ఆ రంగులో కనపడుతుంది. ఈ విశ్వము కింద ఆయన కనపడుతున్నాడు. నిజానికి ఆయన విశ్వము కాదు, విశ్వాంతరాత్మ విశ్వనాథుడు ఆయన. ఆయన లోకము కాదు, లోకేశ్వరుడు. ఆయన ఆభరణములు కాదు, బంగారం. బంగారం లేని ఆభరణాలు ఉండవు, ఆభరణాలు లేకుండా బంగారం ఉంటుంది. ఆయన అందుకే హాటకేశ్వరలింగం, బంగారం, శుద్ధ బంగారం, జ్యోతి, జ్ఞానం. అందుకే కళాభ్యాం శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపుడు. ఆయన అనుగ్రహించాడనుకోండి మోక్షము వరకు కరతలామలకం. ఆయన ఏమివ్వలేడు, ఆయన ఏదైనా ఇవ్వగలడు. అందుకే జ్యోతిర్లింగములలో ఒకటి, జ్యోతిర్లింగములలో ఒకటి అయి అత్యంత సులభ సాధ్యుడు శ్రీశైలంలో. ఎందుకని, ఇక్కడ ధూళి దర్శనం ఉంది. లోపలికి వెళ్ళి ప్రతివారు శివలింగాన్ని ముట్టుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని వేళలలో. ఆ వేళలో ముట్టుకుంటున్నారు అంటే సర్వసాధారణంగా నారుద్రో రుద్రమచ్చేత్ శివలింగాన్ని ముట్టుకోవడం అంత తేలిక కాదు, అన్ని క్షేత్రాల్లోనూ ముట్టుకోరు. కానీ శ్రీశైలంలో కొన్ని కొన్ని వేళలలో ముట్టుకుంటారు. ముట్టుకోవడానికి కూడా అనుమతిస్తున్నాడు అంటే అంత దివ్యదేహం కలిగినటువంటి వాడు లింగాకృతిని పొందాడు. నిజానికి ఆయన యథార్థ రూపాన్ని మీరు పట్టుకోలేరు. భాగవతంలో పోతనగారు వర్ణిస్తారు, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నియుర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసం అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయం ఆస్యపంచకము వృషదాక్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆజ్యముగుచు అంటారు. కాలాన్ని మీరు చూడగలరా, కాలాన్ని ఎవడు చూడలేడు. కానీ ఆ కాలం ఒక చోటకు ముద్దగా నిలబడింది అనుకోండి, అదే జ్యోతిర్లింగం. ఇప్పుడు అన్నీ అందులోనే ఉన్నాయి, పంచభూతములు సమస్తము అందులోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు దాన్ని ముట్టుకుంటున్నారు బ్రహ్మాండాన్నంతటిని, దానికి ప్రదక్షిణంగా వెళ్ళారంటే సమస్త బ్రహ్మాండములకు ప్రదక్షిణంగా వెళ్ళారు. అది జ్యోతిర్లింగం. అది మీకు ఎంత గొప్ప జ్ఞానాన్నైనా ఇచ్చేస్తుంది, ఈ జన్మలో గట్టెక్కిపోవడానికి కావలసిన మోక్షాన్ని ఇచ్చేస్తుంది. అది ఇంక ఏమి ఇవ్వలేదు మీకు. అందుకే చంద్రకళావతం సహ అంటారు. ఆయన చెయ్యలేనిది లోకంలో ఉండదు. ఆయనే లోకాలన్నిటినీ తిప్పుతూ ఉంటాడు, తిప్పుతూ నిర్వహిస్తూ ఉంటాడు. అందుకే ఇద్దరూ కూడా కాలాతీతులు. నేను అందుకే ఆ శ్లోకంతో మొదలుపెట్టి అది సుప్రభాతంలో చదువుతూ ఉంటారు. ప్రపత్తి ప్రారంభం కాగానే నమ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అంటారు. శంకర పార్వతీభ్యాం, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరికీ నమస్కరించుతున్నాను శివాభ్యాం. ఇద్దరూ మంగళప్రదులు, ఇద్దరూ మంగళప్రదులై ఇద్దరూ ఏం చేస్తున్నారు అంటే ఇద్దరూ చంద్రకళని అలంకరించుకుని ఉన్నారు. తదియనాటి చంద్రరేఖ ఆకాశంలో కనపడుతుంది, ప్రయత్నపూర్వకంగా చూస్తేనే కనపడుతుంది. అది ఇద్దరికీ ఉంటుంది. ఆయన ఒక మూర్తి రూపాన్ని పొందారనుకోండి, కురంగ పాణి కరుణా కరుణావలోకస్సురోత్తమశ్చంద్రకళావతం సహ వధూ సహాయ సకలేష్టదాతా భవిత్యసౌ శ్రీగిరి భగ్యరాశి అంటారు. అప్పుడు వధూ సహాయ ఆయన ఏం చేస్తుంటాడు అంటే చంద్రకళావతం సహ చంద్రవంకని ధరిస్తాడు. ఆవిడేం చేస్తుంది, ఆవిడ అదే పెట్టుకుంటుంది, చంద్రవంకే పెట్టుకుంటుంది. సోమోత్తం ససుర పరిషదామీష జీవాతురీశ పాశచ్చేత్తాపదయుగజుషాం పుల్లమల్లీనికాశ ధ్యేయోరూప
ధ్యేయో దేవ ప్రకటిత వధూరూప వామాత్మ భాగ శ్రీశైల అగ్రే కలతి వసతి విశ్వరక్షాధురీన అంటూ ఆ తల్లి గురించి చెప్పినప్పుడు కూడా సోమోత్తంస స్వపరిషదామీష జీవాతురీశ అన్నప్పుడు ఆ తల్లి కూడా చంద్రకళావతంస, ఆవిడ కూడా చంద్రకళని ధరిస్తుంది. ఇద్దరూ చంద్రకళని ధరిస్తారు. దాని అర్థం ఏమిటి? ఎందుకు ఇద్దరూ చంద్రకళని పెట్టుకోవడం అంటే ఇద్దరూ నిత్యము యవ్వనములో ఉంటారు. అదే కదా నమశివాభ్యాం నవ యవ్వనాభ్యాం. ఇద్దరు యవ్వనంలోనే ఉంటారు. ఎలా సాధ్యం అవుతుంది? నేను ఒకప్పుడు యవ్వనంలో ఉన్నాను, ఇప్పుడు ఉన్నానా? ఎప్పుడో దాటిపోయాను యవ్వనం. ఎవరైనా అంతే, కాలంలో అందరూ యవ్వనం దాటిపోతారు, వార్ధక్యంలోకి వెళ్ళిపోతారు. మరి వాళ్ళకి వార్ధక్యం రాదా? రాదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ యవ్వనంలో ఉంటారు. అది ఆ చంద్రకళకి గుర్తు. ఎందుకు అది గుర్తయింది అంటే చంద్రుడి యొక్క కళలు తరుగుతున్నాయి అనుకోండి కృష్ణపక్షం అంటారు, పెరుగుతున్నాయి అన్నారనుకోండి శుక్లపక్షం అంటారు. ఇప్పుడు సంకల్పం చెప్పామనుకోండి, ఇవాళ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం అంటాం, రేపు మాఘమాసే శుక్లపక్షే అష్టమ్యాం అంటాం, పౌర్ణమి వరకు పెడుతుంది, పెరుగుతాయి కళలు. కృష్ణపక్షం వస్తుంది, కళలు తరిగిపోవడం మొదలుపెట్టి అమావాస్య వరకు పెడుతుంది. కళలు పెరిగి కళలు తరుగుతాయి చంద్రుడికి. చంద్రుడి కళలు పెరిగి చంద్రుడి కళలు తరుగుతుంటే కాలము వెళ్ళిపోతుంటుంది. కాలము వెళ్ళిపోతుంటే జీవులందరూ పడిపోతూ ఉంటారు. ఆ శాశ్వత కళ ఉందే, అది వాళ్ళిద్దరి యొక్క కొప్పులలో ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరూ కాలమునకు లొంగరు, కాలము వాళ్లకు లొంగుతుంది. అందుకే అమ్మవారి విషయంలో ఒక మాట చెప్తారు, అమ్మా నువ్వేం చేస్తావంటే తాటంకయుగళీభూత తపనోడుప మండల. సూర్యచంద్రులు ఇద్దరూ ఆవిడికి తాటంకాలు, శంకరుడికి నేత్రాలు. వందే శంభుమాపతిం సరగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాంపతిం, వందే సూర్య శశాంక వంది నయనం. ఆయనకి కళ్ళు, ఆవిడికి తాటంకాలు. అయినప్పుడు ఇంకా కాలము వాళ్ళని ఎలా వశం చేసుకుంటుంది? వాళ్ళకి వాళ్ళు కాలమునకు వశపడరు. అందుకని వాళ్ళు ముసలాళ్ళైపోవడం, వాళ్ళకి వార్ధక్యం రావడం అవేం ఉండవు. కాలము వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ నిత్య యవ్వనులై ఉంటారు. వాళ్ళ పాదములు పట్టుకున్న వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారు? కాలమునకు వశపడకుండా చూస్తారు. కాలమునకు వశపడడం అంటే ఏమిటి? పుట్టడం, పెరగడం, చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ చావడం, పునరభిజననం, పునరపి మరణం, పునరపి జనని, జఠరీ చైలం, జహసంసారే, బహుదుస్తారే, కృపయాపారే, పహిమురారే అంటారు. మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చిపోయేటటువంటి ఈ జనన మరణ చక్రము నుండి విడుదల చేసి కాలమునకు వశపడకుండా ఎప్పటికీ అలాగే ఉండేటట్టుగా తమ ఎందు కలిపేసుకోగలిగినటువంటి వారెవరు అంటే భ్రమరాంబ మల్లికార్జునులు. అంత పెద్ద ఫలితాన్నే ఇవ్వగలిగిన వాళ్ళు అని చెప్పడానికి ఇద్దరూ నిశ్చయవనంలో ఉంటారు, ఇద్దరూ చంద్రకళావతం సహా, ఇద్దరూ చంద్రరేఖని ధరించిన వారై ఉంటారు. అంటే ఇంత గొప్ప క్షేత్రంలో వాళ్ళు ఇవ్వలేనిదే ఉంటుంది. అందుకే ఎక్కడి కృష్ణవేణి, మీరు ఆలోచించండి, విజయవాడ నదిలో మీరు కృష్ణవేణిని చూస్తే ఎక్కడో భూమి మీద కనకదుర్గమ్మ దేవాలయం అమరావతి ముందు నుంచి ప్రవహించి వెళ్ళిపోతుంది. ఎక్కడ శ్రీశైలం? మీరు భూమి సమతలం నుంచి శ్రీశైల పర్వతం మీదకి వచ్చేటప్పుడు చూస్తే ఎన్ని కొండలు, ఎన్ని లోయలు, ఎన్ని దాటిపోతేనో ఇక్కడికి చేరుతాం. కృష్ణవేణి వెతుక్కుని 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 ఎక్కడ ప్రవహించిందో ప్రవహించి 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 వచ్చింది. వచ్చి పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత ఫాల భాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. పాతాళ గంగా అన్న పేరు పొందింది, సరస్వతి తీర్థమైంది. ఇక్కడికే వచ్చిన కంచి కామకోటి పీఠాధిపతులు ఒకప్పుడు చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చేస్తూ చెప్పారు, మల్లికార్జునలింగానికి తగిలి కింద నుంచి వస్తున్నటువంటి కృష్ణ ప్రవాహం ఈ కిందనే ఉంది, తవ్వి చూడండి కనపడుతుంది, మళ్ళీ కృష్ణలో కలుస్తోంది అంటే ఇక్కడే ఉన్నటువంటి కామకోటి పీఠం దగ్గర తవ్వితే పెద్ద తటాకం కింద ఏర్పడి కనపడుతుంది, మళ్ళీ కృష్ణలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంత గొప్ప క్షేత్రం, ప్రత్యక్ష ప్రమాణం. భ్రమరాంబకి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేస్తే చాలు, బాలగా కనపడుతుంది. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోండి, ఏ క్షేత్రంలోనైనా ఆమె బాలగా తిరుగుతుంది అని చెబితే చాలా తొందరగా ప్రసన్నురాలవుతుంది అని గుర్తు.
ఈ క్షేత్రం గురించి చెప్తూ శంకరాచార్యుల వారు ఒక మాట అన్నారు, ఇక్కడ భ్రమరాంబ చాలా తొందరగా అనుగ్రహం పొందాలి అంటే, అంటే భ్రమరాంబ అనుగ్రహం మనం పొందాలంటే బాల పూజ చేస్తే చాలు. అందుకే ఇప్పటికీ ఈ క్షేత్రానికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అనుకోకుండా బాలారూపంగా వెంటపడి పండు పెడతావా, కాయ పెడతావా, లేకపోతే నాకు పసుపిస్తావా, కుంకమిస్తావా అని బాలారూపంగా అమ్మవారు తిరుగుతుంది. ఎందరో మహాత్ములు ఇక్కడికి వచ్చి జపం చేసిన వాళ్ళు, వాళ్ళు ఎందరో నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కసారి అయితే వాళ్ళు ఉన్న విడిది దగ్గరికి అకస్మాత్తుగా వచ్చి కనపడి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయని మా గురువుగారు చెప్తుంటారు. బాలాస్వరూపంగా అనుగ్రహిస్తుంది. శంకర భగవత్పాదులు చెప్పారు భ్రమరాంబాష్టకంలో, బాలరూపంతో అనుగ్రహిస్తుంది, బాల పూజ చేత, చందనాలంకారం, తాంబూలం చేత తొందరగా ప్రీతి చెందుతుంది అని. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం, అంత గొప్ప వైభవం పార్వతీ పరమేశ్వర వైభవం. అటువంటి క్షేత్రానికి వచ్చి అందున ఎంత గొప్ప తిథి రథసప్తమి. శంకరాచార్యులు వారు ప్రశ్నోత్తర మాలిక చేస్తూ ఎవరు భగవంతుడు, ఈ కంటితో చూడగలిగినటువంటి భగవంతుడు ఎవరు అంటే సూర్యుడిగా ఉన్న శివుడు అన్నారు. సూర్యుడే శివుడు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున ఇటువంటి క్షేత్రంలో దేవాలయ ప్రాంగణంలో కూర్చుని ఆ మల్లికార్జునుడు భ్రమరాంబ శ్రీశైల క్షేత్ర వైభవాన్ని స్మరిస్తూ పార్వతీ పరమేశ్వర వైభవంగా ఒక్క మాట పలకగలిగినా చాలు, జన్మాంతర సుకృతం. అదే వాళ్ళ అనుగ్రహానికి కారణం. అది చెప్పుకోవడం చాలు, వినడం చాలు. మీ వంటి భాగవతోత్తముల మధ్య కూర్చుని నా చేత ఆ తల్లిదండ్రులు పలికించినది పలికాను, మళ్ళీ రేపు సాయంకాలం తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత ఆ భ్రమరాంబ మల్లికార్జునులు ఏది పలికిస్తే అది పలుకుతాను. రేపు సాయంకాలం మళ్ళీ ఇదే సమయానికి ప్రవచనం బహుశః ప్రారంభం అవుతుంది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.